బీజేపీపై టీడీపీ ప్లాన్ ఇదే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ప్రకటించకుంటే ఏప్రిల్ 6వ తేదీన తమ ఎంపీలు రాజీనామాలు చేస్తారని సంచలన ప్రకటన చేసి అధికార తెలుగుదేశం పార్టీని వైఎస్ జగన్ సెల్ఫ్ డిఫెన్స్లో పడవేయగా, కేంద్రంపై ఒత్తిడి పెంచే వ్యూహంలో చంద్రబాబు నాయుడు అంతకన్నా 4 రోజుల ముందు అంటే మార్చి 5లోపు రాష్ట్రానికి న్యాయం జరగాల్సిందేనని తేల్చి చెబుతూ డెడ్లైన్ పెట్టేశారు. టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో ఈ విషయంలో వాడిగా వేడిగా చర్చ సాగగా కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రణాళికను చంద్రబాబు స్వయంగా వెల్లడించారు. బడ్జెట్ మలివిడత సమావేశాలు వచ్చే నెల 5 నుంచి మొదలవుతాయని గుర్తు చేసిన ఆయన, ఈలోగా కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకుంటే తొలుత కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని సూచించారు. ఇప్పటికే రైల్వే జోన్, రెవెన్యూ లోటు, కొత్త ఓడరేవు వంటి అంశాలపై కేంద్రం కదిలిందని, అయితే ఇందుకు సంబంధించిన కార్యాచరణ మాత్రం మొదలు కాలేదని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మార్చి 5లోగా కేంద్రం స్పందించకుంటే కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా, ఆపై సభలో నిరసనలు, తరువాత బీజేపీతో మిత్రబంధాన్ని తెంచుకుని ఎన్డీఏ నుంచి వైదొలిగేంత వరకు అంచెలంచెలుగా ముందుకు వెళ్లడం తప్ప మరో మార్గం లేదని చంద్రబాబు వెల్లడించడం గమనార్హం. తాను గత 3.5 ఏళ్లలో బీజేపీని ఎన్నడూ ఇబ్బంది పెట్టలేదని, హామీల అమలుకు 29 సార్లు ఢిల్లీకి వెళ్లిన అన్ని రాష్ట్రాలతో సమానంగా చూశారే తప్ప విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏమీ లభించలేదని వాపోయిన చంద్రబాబు, ఇక లెక్కలు చెబితే వినబోనని, విభజన హామీల అమలుతోనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.